Today we are going to discussing about the validity of contracts by minors. Yes, you know all, an agreement made with a minor is obviously invalid. So that means an agreement with a minor, it is void. How it is void? What are the rules we have to follow? That we will see now. Section 10 of the Indian Contract Act states the essential elements of a valid contract. Already manam section 10 gurinchi oka sari cheppukodam jarigindi. Section 10 of the Indian Contract Act states em cheptundi manaki Indian contract lo section 10 anetuvanti amsamu, the essential elements of a valid contract. Oka contract valid kavalante daniki avasaramainatuvanti amsalu em unnai anedi manaki Indian Contract Act lo సెక్షన్ టెన్ చెప్తుందన్న సంగతి మీ అందరికీ గతంలోనే చెప్పడం జరిగింది. మీరందరూ దాన్ని బాగా నేర్చుకున్నారు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఈజ్ విత్ రిగార్డ్ టు కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ టు ది కాంట్రాక్ట్. సెక్షన్ 10లో చెప్పినటువంటి అనేక అంశాల్లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, సో రిగార్డ్ టు ది కెపాసిటీ ఆఫ్ ది పార్టీస్ టు ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లోకి ప్రవేశించడానికి ఏది అవసరమో, ఏది అర్హతో మనకి సెక్షన్ 10లోనే వివరించడం జరిగింది. అకార్డింగ్ టు సెక్షన్ 10, ద పార్టీస్ టు ది కాంట్రాక్ట్ మస్ట్ బి కాంపిటెంట్. అకార్డింగ్ టు ది సెక్షన్ 10, ద పార్టీస్ టు ది కాంట్రాక్ట్ మస్ట్ బి కాంపిటెంట్. సెక్షన్ 10 ప్రకారము పార్టీస్ అనేటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లో ఎలా ఉండాలి? అర్హులై ఉండాలి. ఆ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? సెక్షన్ 11 ప్రొవైడ్స్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ కాంపిటెన్సీ ఆఫ్ పార్టీస్ టు ది కాంట్రాక్ట్. సో సెక్షన్ 11 ప్రకారము మనకి కాంట్రాక్ట్లో ఉన్నటువంటి పార్టీస్కి, ఎవరైతే వ్యక్తులు కాంట్రాక్ట్లోకి ప్రవేశించారో వారి అర్హతని సెక్షన్ 11లో మనం తెలుసుకోవటం జరిగింది. మరి సెక్షన్ 11 కనుక మీరు గమనించినట్లయితే, ఇఫ్ యూ ఫైండ్ ది సెక్షన్ 11, ఎవ్రీ పర్సన్ ఈజ్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ హూ ఈజ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మెజారిటీ. సో ప్రతి వ్యక్తి కూడా కాంపిటెంట్ అయి ఉండాలి. ఎలా? ఏ షరతుల్ని పూర్తి చేసినట్లయితే అతను అర్హుడని చెప్తాం. హూ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ? ఆ వ్యక్తి ఖచ్చితంగా మెజారిటీ అయి ఉండాలా? ఎలా? ఏ ప్రకారం అతను మెజారిటీ అయి ఉండాలా, మేజర్ అయి ఉండాలా అంటే, అకార్డింగ్ టు లా విచ్ ఈజ్ సబ్జెక్ట్. సో ఈ ఫ్రేజ్కి నేను ఆల్రెడీ ఒకసారి వివరించడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. అకార్డింగ్ టు ది లా విచ్ ఈజ్ సబ్జెక్ట్ అంటే, సో కొన్ని సందర్భాల్లో కొన్ని చట్టాలు ఉంటాయి. అంటే జనరల్గా అయితే కనుక ఒక పర్సన్కి 18 ఇయర్స్ కంప్లీట్ అయినట్లయితే అతన్ని మనం సో మేజర్గా చెప్తాం. కానీ అతని యొక్క ప్రాపర్టీ కానీ లేకపోతే అతనే కానీ కోర్టు కస్టడీలో కానీ లేకపోతే సూపరింటెండెన్స్లో కానీ ఉన్నట్లయితే, లేకపోతే గార్డియన్ చేత అతను కోర్టు చేత గార్డియన్ ఆ ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లయితే, అలాంటి చట్టాల కింద అప్పుడు అతను 21 ఇయర్స్ వస్తే అప్పుడు మేజర్నట్టు. కాబట్టి అందువల్లనే మెజార్టీ అనేది ఇక్కడ ఫిక్స్డ్గా 18 అనేది కాదు, అతను ఏ చట్టానికి లోబడి ఉన్నాడో ఆ చట్టాన్ని అనుసరించి మాత్రమే అతను మేజర్ అయి ఉండాలి. అలా ఒక వ్యక్తి మేజర్ అయితేనే కాంట్రాక్ట్కి కాంపిటెంట్ అవుతాడు. ఆ ఒక్క షరతే కాదు, ఇంకా ఏం కావాలని చెప్తుంది, అండ్ హూ ఈజ్ ఆఫ్ సౌండ్ మైండ్. ఖచ్చితంగా అతను మెజార్టీ కలిగి ఉండటమే కాదు, సౌండ్ మైండ్ కూడా కలిగి ఉండాలి. అండ్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ హీ సబ్జెక్ట్. సో అతను ఏ చట్టరీత్యా అయితే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడో ఆ చట్టమే కాదు, దానికి సంబంధించి ఇతర చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా కూడా అతను అనర్హుడు ఉండకూడదు. డిస్ నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా టు విచ్ ఈ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అనుసరించి ఏ అంశం ద్వారా అతను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడో ఆ దాని ప్రకారం అతను డిస్క్వాలిఫై అయి ఉండకూడదు అని చెప్పేసి మనకి సెక్షన్ 11 స్పష్టం చేస్తుంది. మరి అకార్డింగ్ టు సెక్షన్ 12 ఆఫ్ ది యాక్ట్, ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ ఈజ్ ఆల్సో కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. సెక్షన్ 12 కనుక మనం గమనించినట్లయితే, ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ, ఏ వ్యక్తికైతే మెజారిటీ లేదు, మెజారిటీ అంటే ఇక్కడ జనరల్గా అయితే కనుక 18 ఇయర్స్ చెప్పుకున్నాం, ఈజ్ ఆల్సో కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ఏ విధంగా, ఏ సందర్భంలో మనకి అలా ఆ కాంట్రాక్ట్కి అతను అర్హుడవుతాడో చూద్దాం. సో అంటే యూజువల్గా అయితే కనుక ఏ మైనర్ కెనాట్ బి ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. మరి
హూ ఈజ్ ఎ మైనర్? అసలు ఫస్ట్ మైనర్ గురించి నేర్చుకుందాం. అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ది ఇండియన్ మెజారిటీ యాక్ట్, ఏ పర్సన్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా హూ ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్. ఇది మనం సెక్షన్ 3 కింద మాట్లాడుతున్నామండి. అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ది ఇండియన్ మెజారిటీ యాక్ట్, ఏ పర్సన్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా హూ ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఈజ్ ఏ మైనర్. Thus, every person who has completed the age of 18 years become major. అంటే ఇక్కడ చట్టం మనకి సెక్షన్ 3ని కనుక ఇండియన్ మెజార్టీ యాక్ట్ని పరిశీలించినట్లయితే, ఏ వ్యక్తి అయితే భారతదేశ నివాసి అయి ఉన్నాడు, భారతదేశంలో అతను నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఆ వ్యక్తి ఖచ్చితంగా 18 సంవత్సరాలకి లోపల ఉన్నట్లయితే అతన్ని మనం మైనర్గా కన్సిడర్ చేస్తాం. అంటే దాని ప్రకారం మనకి ఏమర్థమవుతుందంటే, ఏ వ్యక్తికైతే 18 సంవత్సరాలు నిండుతున్నాయో ఇండియన్ మెజార్టీ యాక్ట్ సెక్షన్ 3 కింద అతన్ని మనము మేజర్గా కన్సిడర్ చేస్తాం. అంటే 18 సంవత్సరాలకి బిలో వాళ్ళు, తక్కువ ఉన్నవారు వారు మైనర్స్గానే పరిగణించబడతారు. అంటే దాటిన వారు మాత్రమే మేజర్స్ అవుతారు. హౌఎవర్, వేర్ మైనర్ హూజ్ పర్సన్స్ ఆర్ ప్రాపర్టీ ఆర్ both are guarded by a guardian appointed by the courts, or minor whose property supervision has been assumed by the court of the wards. So ikkada rendu chattalu unnai, entavi? So wards ante ye vyakti aithe court cheta niyaminchabaddatuvanti guardian samrakshanalo unnadu, ledha ye vyakti aasti aithe కోర్టు పర్యవేక్షణలో ఉంచబడిందో, అలాంటి రెండు సందర్భాల్లో కూడా మెజార్టీ అటైన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్. అలా ఆ వ్యక్తికి గార్డియన్ అపాయింట్ చేయబడ్డా, లేదా ఆ వ్యక్తి యొక్క ఆస్తి కోర్టు చేత సూపర్విజన్ చేయబడుతున్న ఈ రెండు సందర్భాల్లో కూడా మనం ఆ వ్యక్తిని 21 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మేజర్గా కన్సిడర్ చేస్తాము. మెజార్టీ ఎయిటీన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్. సో అంతే తప్పితే 21కి బిలో ఆ వ్యక్తిని మనం మైనర్గానే కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. మరి మైనస్ అగ్రిమెంట్ ఎలా ఉంటుంది? మైనర్ ఈజ్ ఇన్కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ టు సర్టెన్ ఎక్సెప్షన్స్. మైనర్ అనే వ్యక్తి సో ఒక కాంట్రాక్ట్లోకి ప్రవేశించటానికి ఇన్కాంపిటెంట్, అనర్హుడు అని చెప్తున్నాం అన్నమాట. మైనర్ ఈజ్ ఇన్కాంపిటెంట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ సబ్జెక్ట్ టు సర్టెన్ ఎక్సెప్షన్స్, అయితే కొన్ని మినహాయింపులకు లోబడి మాత్రమే అతను అనర్హుడు. అంటే సహజంగా మైనర్తో జరిగేటువంటి కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది, చెల్లదు. కానీ సో మినహాయింపులు ఉన్నప్పుడు అది వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ది మైనర్స్ డు నాట్ పొసెస్ ది కెపాసిటీ టు జడ్జ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఫర్ దెమ్. సో మైనర్స్తో ఎందుకు మనం జనరల్గా అగ్రిమెంట్ అది వ్యాలిడ్ అవ్వదు, వాయిడ్ అవ్వదు అని చెప్తున్నామంటే, వారు ఎందుకు ఇన్కాంపిటెంట్, అనర్హులు అని చెప్తున్నామంటే, ఇక్కడ మీరు గమనించినట్లయితే సో మైనర్కి ఆ అర్హత ఉండదు, అంటే కెపాసిటీ స్థాయి లేదు. దేనికి సంబంధించిన స్థాయి లేదు? టు జడ్జ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ దెమ్. సో ఏది మంచో ఏది చెడో వాళ్ళు నిర్ణయించుకునేటువంటి ఆ స్థాయిలో ఉండరు కాబట్టి, అందువలన సో ద మైనర్స్ డు నాట్ పొసెస్ ది కెపాసిటీ to judge what is good and what is bad for them. Accordingly, where a minor is charged with obligations and the other contracting parties seeks to enforce them. So eppudaithe oka minor kanaka a minor is charged with obligations ante atanu minor meeda eppudaithe baadhyathalu unchabaddayo ante atanu చట్ట ప్రకారం బాధ్యుడవుతున్నాడు, అండ్ ది అదర్ కాంట్రాక్టింగ్ పార్టీ సీక్స్ టు ఎన్ఫోర్స్ దెమ్. అలా మైనర్ని బాధ్యుని చేసి కోర్టు ద్వారా, చట్టం ద్వారా అతన్ని అమలు చేయాలని చూసినట్లయితే ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. అలా మైనర్ మీద అబ్లిగేషన్ ఉంచుతూ కోర్టు ద్వారా అమలు చేయాలనుకునేటువంటి అగ్రిమెంట్స్ ఈ ప్రకారం చెల్లవు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ద అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో, అంటే అలాంటి మైనర్స్తో జరిగే అగ్రిమెంట్స్ని మనం వాయిడ్ అబ్ ఇనిషియో, అంటే వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే వాయిడ్ అబ్ ఇనిషియో మీన్స్ వాయిడ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇదే విషయాన్ని మనకి ఆ మైనర్స్తో అగ్రిమెంట్ వాయిడ్ అబ్ ఇనిషియో అని చెప్పేటువంటి విషయాన్ని మనకి మొహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ కోష్ కేసులో చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ద ల్యాండ్ మార్క్ కేస్ ఫర్ మైనర్స్ అగ్రిమెంట్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్,
ఇప్పుడు మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసు కనుక మనం పరిశీలించినట్లయితే, ఏ మైనర్ ఎంటర్డ్ ఇన్ టు కాంట్రాక్ట్ విత్ అనదర్, ఒక మైనర్ వేరే వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ప్రవేశించడం జరిగింది. షీ ఎగ్జిక్యూటెడ్ ఏ మార్టగేజ్ డీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది మార్టగేజీ ఫర్ ది రూపీస్ ఫర్ రూపీస్ 20,000, బట్ రిసీవ్డ్ ఓన్లీ 8,000 ఫ్రమ్ ది మార్టగేజీ. ఇక్కడ మీకు రెండు టెక్నికల్గా అంటే లీగల్ టెర్మినాలజీ వచ్చినాయి, మార్టగేజ్ అనేది, అలాగే మార్టగేజీ అనే రెండు పదాలు చూశారు. మార్టగేజీ అంటే, సో మార్టగేజ్ చేయబడ్డప్పుడు ఎవరైతే మార్టగేజ్ చేయించుకున్నారో, అంటే మనము ఇక్కడ మార్టగేజ్ అంటే తనఖ అంటే ఏదైనా ఒక వస్తువుని, అంటే సారీ ఇక్కడ మార్టగేజ్ అనేటువంటి విషయం ఓన్లీ మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్తో మాట్లాడతాం. ప్లెడ్జ్ అంటే తాకట్టు, అంటే అది మూవబుల్ ప్రాపర్టీస్కి సంబంధించి మాట్లాడతాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ దేని గురించి, మార్టగేజ్ గురించి, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి, అంటే ఫిక్స్డ్ అసెట్స్ గురించి, అంటే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఇలాంటి వస్తువు, ఇలాంటి ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మైనర్ తన దగ్గర ఉన్నటువంటి ఒక 20,000 రూపాయలకి సంబంధించినటువంటి ఆ ఆస్తిని తనఖా పెట్టి ఆ మనీ లెండర్ దగ్గర నుంచి ఎంత తీసుకోవడం జరిగిందంట, అప్పు రూపంలో 8,000 రూపాయలని తీసుకున్నాడు. అంటే మార్టగేజ్ చేసిన వ్యక్తినేమో మనం మార్టగేజర్ అంటే, ఆ తనఖా పెట్టించుకున్న వ్యక్తిని ఏమని అంటాం మనం ఇక్కడ, మార్టగేజీ అంటాం. అంటే ఆ మనీ లెండర్ అంటే మన భాషలో ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫైనాన్సర్ని మన యొక్క టెక్నికల్గా మార్టగేజ్కి సంబంధించి ఏమని సంబోధిస్తాం, వాట్ వీ కాల్ దట్ ఫైనాన్సర్, హియర్ వీ కాల్ హిమ్ మార్టగేజీ. సో ద మార్టగేజీ ఫైల్డ్ ఎ సూట్ అగెన్స్ట్ ది మైనర్ ఫర్ ది హోల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 20,000 ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్. అంటే ఆ మార్టగేజీ అనే ఫైనాన్సర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ మైనర్ 20,000 రూపాయల ఆస్తిని తనఖా పెట్టి, ఏదైతే 8,000 తీసుకున్నాడో, ఆ 8,000కు మొదలుగా ఇతను మార్టగేజీ అంటే ఫైనాన్సర్ ఏం చేశాడు అక్కడ, నాకు 20,000 ఇప్పించండి అని చెప్పి కోర్టులో అతను కేసు ఫైల్ చేశాడు. మరి డెసిషన్ ఏమొచ్చింది, కోర్టు తీర్పు ఏమొచ్చింది, ఇట్ వాజ్ హెల్డ్ దట్ ది కాంట్రాక్ట్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. వీరి ఇరువురి మధ్య జరిగినటువంటి కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అబ్ ఇనిషియో. ఎందుకని, మైనర్కి కాంట్రాక్చువల్ కెపాసిటీ లేదు కాబట్టి. అంటే మైనర్కి ఏదైతే అబ్లిగేషన్ ఉందో అది చట్టరీత్యా అమలు చేయాలనుకున్నాడు ఎవరు, మార్టగేజీ అంటే ఫైనాన్సర్. సో కాబట్టి ఆ ఫైనాన్సర్ చేసినటువంటి కాంట్రాక్ట్ చెల్లదు, అసలు కాంట్రాక్టే కాదు ఇది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే మొట్టమొదటి నుంచి అగ్రిమెంట్ జరిగిన, వారిద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగిన ఆ క్షణం నుంచే ఇది చెల్లదు అని చెప్పేసి వాయిడ్ అబ్ ఇనిషియోగా కోర్టు చెప్పడం జరిగింది. కారణాలు ఏంటి, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దిస్, ద రీజన్ ఫర్ ది డెసిషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది పార్టీస్ టు ది కాంట్రాక్ట్ ఈజ్ మైనర్. అంటే ఈ ఇలాంటి తీర్పు చెప్పడానికి, అంటే మైనర్తో జరిగిన అగ్రిమెంటు వాయిడ్ అబ్మినిషన్ తీర్పు చెప్పడానికి ఆ డెసిషన్కి కారణం ఏంటంటే, ముఖ్యంగా సో అందులో ఒకరైనటువంటి పార్టీ మైనర్గా ఉంటాం, అంటే అతనికి కాంట్రాక్చువల్ కెపాసిటీ లేకపోవటం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వైడ్, సంపూర్ణంగా ఏదో కొద్దిగా వ్యాలిడ్ అయ్యి కొద్దిగా వైడ్ అవటం కాదు. సో దిస్ ఈజ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వైడ్ అండ్ దేర్ ఫోర్ ద మార్టగేజ్డ్ మనీ, అంటే ఇతను తనఖా పెట్టి ఏదైతే డబ్బు తీసుకున్నాడో 8,000 రూపీస్, 20,000 అప్పు కావాలని 8,000 తీసుకున్నాడు కదా, సో ఆ మార్టగేజ్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ మార్టగేజీ అనేటువంటి ఆ ఫైనాన్సర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇక్కడ ఈ మార్టగేజార్ అనేటువంటి మైనర్ దగ్గర నుంచి, సో లీగల్గా దాన్ని ఎన్ఫోర్స్ చేసే కాంట్రాక్ట్ కాదు కాబట్టి, అది అబ్సల్యూట్ వైడ్ అయినటువంటి కాంట్రాక్ట్ కాబట్టి, అందువలన దాన్ని మనం రిసీవ్ చేసుకోలేమని చెప్పి కోర్టు డెసిషన్ పాస్ చేసింది అనమాట. సో నో రెస్టిట్యూషన్, సెక్షన్ 64 and 65 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ విత్ రెస్టిట్యూషన్. రెస్టిట్యూషన్ అంటే ఎస్ రీస్టోర్ ద థింగ్ టు ది ట్రూ ఓనర్. అంటే మనం ఏదైనా ఒక వస్తువు కనుక ఒకరి దగ్గర నుంచి తీసుకుంటే సహజంగా ఏం చేస్తాం, అది మనది కాదు కాబట్టి అది అతనికి ఇచ్చేస్తాం, రీస్టోర్ చేస్తాం. దాన్నే మనం ఇక్కడ టెక్నికల్గా లీగల్గా మనం ఏం మాట్లాడతామంటే, లీగల్ టెర్మినాలజీ కింద రెస్టిట్యూషన్ అంటాం. సో రెస్టిట్యూషన్ మీన్స్ రీస్టోర్ ద థింగ్ టు ది ట్రూ ఓనర్. అంటే నువ్వు సపోజ్ నీ ఫ్రెండ్ దగ్గర నుంచి పుస్తకం తీసుకున్నావు అనుకో, మళ్ళీ ఆ పుస్తకాన్ని ఏం చేస్తా, యు హ్యావ్ నో రైట్ టు కీప్ విత్ యూ. వై బికాస్, సో నీది కాదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కీప్ విత్ యూ. వై బికాస్ ఇట్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు యూ, అది నీది చెందదు. కాబట్టి నీది చెందని దాన్ని నువ్వు ఉంచుకునే హక్కు నీకుందా, నీది లేదు. మరి ఏం చేయాలా, దాన్ని
రీస్టోర్ చేయాలి. అంటే ఎక్కడ ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేయాలి, అది ధర్మం కదా. మరి చట్టం కూడా అదే చెప్తుంది. ఇక్కడ జనరల్గా అయితే కనుక మనం ఎవరి దగ్గరన్నా ఏదైనా తీసుకున్నట్లయితే అది ఆ వ్యక్తికి ఇచ్చేయాలి. కానీ మైనర్స్ విషయానికి వచ్చేటలికే నో రెస్టిట్యూషన్, అంటే ఒక మైనర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి ఏమైనా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఇతను ఇవ్వాల్సిన బాధ్యత లేదు, అంటే రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఇక్కడ చట్టమే మనకి స్పష్టంగా చెప్తుంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ విత్ రెస్టిట్యూషన్. రెస్టిట్యూషన్ ఈజ్ అప్లైడ్ టు కాంట్రాక్ట్స్ బిట్వీన్ ది పార్టీస్. రెస్టిట్యూషన్ అనేది జనరల్గా కాంట్రాక్ట్లో పార్టీస్ మధ్య అప్లై చేస్తుంది. బట్ రెస్టిట్యూషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ వేర్ దేర్ ఈజ్ నో కాంట్రాక్ట్ ఎట్ ఆల్. సో అంటే కాంట్రాక్ట్ లేని చోట రెస్టిట్యూషన్ ఉండదు. మరి మైనర్తో జరిగిన విషయంలో అగ్రిమెంట్లో కాంట్రాక్ట్ ఉందా? అది అసలు కోర్టు ఏం చెప్పింది అక్కడ మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసులో? అది వాయిడ్ అబ్రిషన్ అని చెప్పింది, అంటే వాయిడ్ అగ్రిమెంట్ అని చెప్పింది. హెన్స్ అందువలన కాబట్టి నో ఆర్డర్ క్యాన్ బి మేడ్ ఫర్ కాంపెన్సేషన్ అగెన్స్ట్ ఏ మైనర్ ఫర్ ఏ బెనిఫిట్ అప్టైన్డ్ అండర్ వాయిడ్ అగ్రిమెంట్. కాబట్టి సో ఎప్పుడు కూడా కోర్టులు అనేటువంటివి ఏదైనా మైనర్ ఒకవేళ అగ్రిమెంట్ ద్వారా ఏదైనా వాడు ఫేవర్ పొందిన బెనిఫిట్ తీసుకున్నా ఆ ప్రయోజనాన్ని మళ్ళీ ఓకేనా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, రీస్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా, ముఖ్యంగా దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం లేకుండా, భర్తీ చేయడానికి అవసరం లేకుండా ఆ అగ్రిమెంట్ వాయిడ్ అని చెప్పడం మనకి ఈ మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసు ద్వారా అర్థమవుతుంది. ఇంకొక కేసును చూద్దాం. జగన్నాథ్ సింగ్ వర్సెస్ లలితా ప్రసాద్ ఈ కేసు కనుక చూసినట్లయితే 1908 డే. ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ ది కోర్ట్ కెన్ కంపెల్ ఫర్ రెస్టిట్యూషన్ బై ఏ మైనర్ వెన్ హీఈస్ ఏ ప్లెయింటిఫ్. వేర్ ఏ మైనర్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ హౌస్ రూపీస్ 20,000, లేటర్ హీ ఫైల్స్ ఏ సూట్ టు సెట్ ఏ సైడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ మైనారిటీ. ఇన్ సచ్ ఏ కేస్ ద కోర్ట్ కెన్ కంపెల్ ది మైనర్ టు కాంపెన్సేట్ ది అదర్ పార్టీ, దట్ ఈస్ రిఫండ్ ది పర్చేజ్ మనీ విచ్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ. ఎస్, మీరు ఈ కేసుని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కోర్టు ఇక్కడ భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇట్ వాజ్ హెల్డ్ దట్ ద కోర్టు కెన్ కంపెల్ కోర్టు, సో మైనర్ని రెస్టిట్యూట్ చేయమని చెప్పి అక్కడ ఓకేనా కంపెల్ చేయొచ్చు. వెన్ హీఈస్ ఏ ప్లెయింటిఫ్, అంటే అతనే దావా వేసినట్లయితే. వేర్ ఏ మైనర్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ రూపీస్ 25,000, అతను మైనర్ ఒక ఆస్తి కొనుక్కోవాలని ఒక హౌస్ని హౌస్ ప్రాపర్టీని పర్చేజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మైనర్ ఏం చేశాడు 25,000 పే చేశాడు. లెటర్ హీ ఫైల్స్ సూట్ టు సెట్ అసైడ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ మైనారిటీ, అయ్యా నాతో అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయడాడు. ఇన్ సచ్ ఏ కేస్ ద కోర్ట్ కెన్ కంపెల్ ద మైనర్ టు కాంపెన్సేట్ ది అదర్ పార్టీ. సో అదర్ పార్టీని ఏమైనా ఆర్డర్ చేసింది కోర్టు ఇక్కడ ఆయన, సో మైనర్ వద్దనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కోర్టులో సూట్ ఫైల్ చేసింది ప్లెయింటిఫ్. అంటే మైనర్ ఏ పొజిషన్లో ఉన్నాడు ఇక్కడ? మైనర్ ప్లెయింటిఫ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో అందువలన రిఫండ్ ది పర్చేజ్ మనీ విచ్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అదర్ పార్టీ. సో కాబట్టి అదర్ పార్టీ నాన్న నువ్వు ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మైనర్ కనుక బెనిఫిషియరీగా ఉంటే అలాంటి అగ్రిమెంట్స్ని ఎన్ఫోర్స్ చేస్తారు, అంతేకాని మైనర్కి ఆబ్లిగేటరీగా మైనరే లైబుల్ అయ్యేటువంటి అగ్రిమెంట్స్ కనుక ఉన్నట్లయితే అవి కోర్టు ఎన్ఫోర్స్ చేయవు అని చెప్పేసి మనం ఆల్రెడీ మొహిర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసులో నేర్చుకున్నాము. అలాగే సో మైనర్కి ఏదైనా లాస్ వచ్చేట్టుంటే దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిందే, రీస్టోర్ చేయాల్సిందే అని చెప్పేసి మనకి జగన్నాథ్ సింగ్ వర్సెస్ లలిత ప్రసాద్ కేసులో మనకి చెప్పడం జరిగింది అన్నమాట. ఈ రెండు కేసులు మీరు తీక్షణంగా పరిశీలించినట్లయితే సో ఒక దాంట్లో కోర్టు ఎన్ఫోర్స్ చేసింది, ఒక దాంట్లో ఎన్ఫోర్స్ చేయలేదు. అంటే ఏ సందర్భంలో మైనర్తో అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేసింది, ఏ సందర్భంలో మైనర్తో అగ్రిమెంట్ని కోర్టు ఎన్ఫోర్స్ చేయలేదంటే సో మైనర్ లైబుల్ అయినటువంటి కేసులో అంటే మైనర్ డిఫెండెంట్గా ఉన్న కేసులో కోర్టు ఆ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయలేదు. కానీ మైనర్ ప్లెయింటిఫ్గా ఉన్నటువంటి కేసులు అయితే కనుక జగన్నాథ్ సింగ్ వర్సెస్ కేసులో కోర్టు ఎన్ఫోర్స్ చేసిందంటే అక్కడ మైనర్ ప్లెయింటిఫైడ్, అంటే ఇప్పుడు కోర్టు ఆ అగ్రిమెంట్ని కనుక ఆ కాంట్రాక్ట్ని కనుక ఎన్ఫోర్స్ చేయకపోతే మైనర్కి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందువలన అంటే సో మైనర్స్తో అగ్రిమెంట్స్
మైనర్కి బెనిఫిషరీగా ఉంటే కోర్టులు అమలు చేస్తాయి, కానీ మైనర్స్కి నష్టం పరిచేలాగా, మైనర్స్ని ఆబ్లిగేటరీగా ఉంచేలాగా, మైనర్స్ని లైబుల్ చేసేలాగా ఉండేటువంటి అగ్రిమెంట్స్ని ఎన్ఫోర్స్ చేయవు అని చెప్పేసి మనకి ఈ కేసు కనుక మోహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసు కనుక చూస్తే అర్థమైపోతుంది అనమాట. మరి మైనర్ బెనిఫిషరీగా ఉండొచ్చా? ఎస్, ద కోర్ట్ ప్రొటెక్ట్స్ ది రైట్ ఆఫ్ ద మైనర్. ఏ కాంట్రాక్ట్ బికమ్స్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ గివ్స్ సమ్ బెనిఫిట్ అండ్ నాట్ రిక్వైర్డ్ టు మైనర్ టు బేర్ ఎనీ ఆబ్లిగేషన్. హెన్స్ ఏ మైనర్ కెన్ బి నోన్ యాజ్ బెనిఫిషరీ. కోర్టు ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరి యొక్క హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది అంట? ఎస్, మైనర్ యొక్క హక్కుల్ని కోర్టు కాపాడుతుంది. ఏ మైనర్ కాంట్రాక్ట్ బికమ్స్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ గివ్స్ సమ్ బెనిఫిట్ అండ్ నాట్ టు రిక్వైర్ మైనర్ టు బేర్ ది ఆబ్లిగేషన్. అంటే ఆ కాంట్రాక్ట్ ద్వారా ఏదైతే మైనర్కి ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాన్ని ఆ వ్యాలిడ్ చేస్తుంది, అలాగే మైనర్ని అదే సేమ్ టైంలో ఆబ్లిగేటరీగా ఉంటే, అతను బాధ్యుడయ్యేలాగా ఉంటే, అతను ఇబ్బంది పడేలాగా, నష్టపడేలాగా ఉంటే దాన్ని ఆలోచిస్తుంది. హెన్స్ ఏ మైనర్ కెన్ బి నోన్ యాజ్ బెనిఫిషరీ. అంటే మైనర్ ప్రయోజనకర్తగా ఉంటే, బెనిఫిషరీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ అగ్రిమెంట్స్ అనేవి మనకి వ్యాలిడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం ఏటి రాఘవాచార్యర్ వర్సెస్ శ్రీనివాస కనుక పరిశీలించినట్లయితే, ఏ డ్యూలీ ట్రాన్స్ఫర్డ్ సమ్ ప్రాపర్టీ బై వే ఆఫ్ సేల్ ఆర్ మార్టగేజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ మైనర్. ఏ అనే వ్యక్తి తను చట్టబద్ధంగా తన బాధ్యత ప్రకారము ఇక్కడ ఒక ఆస్తిని బదలాయింపు చేయాల్సిన అవసరం ఉంది. బై వే ఆఫ్ సేల్ ఆర్ మార్టగేజ్ అంటే ఆ ప్రాపర్టీని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? మరి అమ్మకం ద్వారా కానీ, లేకపోతే తనఖా ఉంచడం ద్వారా కానీ. ఎవరి పేరుతో? మైనర్ పేరుతో. అంటే ఇక్కడ చేస్తుంది ఏ అనే వ్యక్తి, ఓకేనా, మేజరు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్న వ్యక్తి మైనర్. హీ హ్యాస్ పెయిడ్ ది హోల్ మనీ టువార్డ్స్ ది కన్సిడరేషన్. ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఇట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై అదర్ పర్సన్ ఆన్ హిస్ బిహాఫ్. కాబట్టి ఇక్కడ సో ఖచ్చితంగా అది మైనర్కి ఫేవర్గా ఉండేటువంటి కాంట్రాక్ట్స్ కాబట్టి, బెనిఫిషరీ కాబట్టి, ఇలాంటి కాంట్రాక్ట్స్ని కోర్టు ఎన్ఫోర్స్ చేస్తుందని చెప్పి మనకి ఏటి రాఘవాచార్యర్ వర్సెస్ శ్రీనివాస కేసులో కూడా చెప్పడం జరిగింది. మరి సర్వీసెస్ బై ఏ మైనర్ అండర్ ఏ కాంట్రాక్ట్. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఈజ్ వ్యాలిడ్ అండ్ బైండింగ్ అపాన్ ది మైనర్ బికాజ్ సచ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై అప్రెంటిషిప్ యాక్ట్. సారీ, ఇందాక నేను పొరపాటున పార్ట్నర్షిప్ అని చెప్పాను, ప్లీజ్ కరెక్ట్ ఇట్. ఓకేనా, దిస్ ఈజ్ అప్రెంటిషిప్. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిషిప్ ఈజ్ వ్యాలిడ్. అప్రెంటిషిప్ అంటే ఐ మీన్ టెక్నికల్ ట్రైనింగ్ని అందించడానికి ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ని మనం అప్రెంటిషిప్ అంటాం. ఇదివరకు రోజుల్లో 10th పాస్ అయిన విద్యార్థులు ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, లేకపోతే ప్లంబరింగ్లో కానీ, ఇట్లా కొన్ని వృత్తిపరమైనటువంటి కోర్సులలో వాళ్ళు శిక్షణ కోసం వెళ్ళేవాళ్ళు. అంటే ఒక 10th పాస్ అయిన విద్యార్థి తను అక్కడ ఒక శిక్షణ సంస్థ ద్వారా ఏదైనా ప్లంబరింగ్ పని, అంటే పైపులు రిపేర్ చేసే పని నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి. అలా ఆ ట్రైనింగ్ని 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్లయితే, ఇతను 10th పూర్తి చేసే నాటికి 14 నుండి 15 మాత్రమే వస్తాయి. అంటే 18 లోపే ఉన్నాడు. నిజానికి అతను మైనరే, కానీ ఆ ఏజ్లో అతను అది నేర్చుకోగలిగితేనే అతను మేజర్ అయిన తర్వాత తన జీవితాన్ని తను తన కాలం మీద నిలబడతాడు. అందువలన ఇలాంటి వాటిని ఇక్కడ ఎక్కడ ప్రమాదం లేకుండా ఉన్నట్లయితే, అది అతన్ని భవిష్యత్తును నిర్మించేదైతే, అలా ఆథరైజ్డ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్రెంటిషిప్స్ అంటాం. అలాంటి అప్రెంటిషిప్ కాంట్రాక్ట్స్కి సంబంధించి కాంట్రాక్ట్ ఏదైనా వ్యాలిడ్ అవుతుంది. సో కాబట్టి అవి బైండింగ్ అప్ఆన్ మైనర్స్ బికాస్ సచ్ కాంట్రాక్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ది అప్రెంటిషిప్ యాక్ట్ 1961. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ బై ఏ మైనర్ ఈజ్ వాయిడ్ బికాస్ ఏ మైనర్ ప్రామిస్ టు సర్వ్ వుడ్ సప్లై నో కన్సిడరేషన్ ఫర్ ది ప్రామిస్ ఆఫ్ ద డిఫెండెంట్ టు పే ద శాలరీ టు ది మైనర్. ఇక్కడ ఒకవేళ ఏదైనా సేవ చేయటానికి, సర్వీస్ చేయటానికి కనుక మైనర్ ఒప్పుకున్నట్లయితే, ఆ ప్రామిసెస్ని అక్కడ కాంట్రాక్ట్గా కన్సిడర్ చేయదు, కోర్టులు వాటిని ఎలా చేయవు. కారణం ఏంటంటే, ఇక్కడ
కన్సిడరేషన్ లేదు కాబట్టి ఫర్ ది ప్రామిస్ ఆఫ్ ది డిఫెండెంట్ టు పే సాలరీ టు మైనర్. సో వాడు సర్వీస్ ఇస్తానన్నాడు, ఆ సర్వీస్కి బదులుగా ఎలాంటి కన్సిడరేషన్ లభించట్లేదు కదా. కాబట్టి అసలు కన్సిడరేషన్ లేని అగ్రిమెంట్స్ని మనము వాయిడ్ అని చెప్పుకున్నాం సెక్షన్ 10లో. వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్గా కన్సిడరేషన్ కూడా ఉంది కాబట్టి దట్స్ వై నో కన్సిడరేషన్ మీన్స్ నో కాంట్రాక్ట్. దట్స్ వై కన్సిడరేషన్ లేని కాంట్రాక్ట్లు అసలు చెల్లవు. కాబట్టి మైనర్ సర్వీస్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసినా కూడా ఆ సర్వీసెస్ మైనర్స్ ప్రామిస్ని మనము అలో చేయలేము, అంటే లీగల్గా ఎన్ఫోర్స్ చేయలేము అన్నమాట. నో రాటిఫికేషన్, ఆల్రెడీ మనం రాటిఫికేషన్ గురించి చెప్పాము. ఏ మైనస్ అగ్రిమెంట్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఇన్ ది ఐ ఆఫ్ లా యాజ్ ఇట్ ఈజ్ వైడ్. మైనస్తో జరిగిన ఒప్పందం అనేది ఇక్కడ అసలు చట్టం దృష్టిలో నిలబడేది కాదు, అంటే విలువ లేనిది, దానికి ఆధారం లేనిది, కాబట్టి అది అసలు అగ్రిమెంట్ కాంట్రాక్టే అవ్వదు కాబట్టి చట్టరీత్యా, అందువలన ఇట్ ఈజ్ వైడ్ అని చెప్పి జరగడం జరిగింది. నో రాటిఫికేషన్ బై ది మైనర్ కెన్ బి మేడ్ ఆన్ అటైనింగ్ ది ఏజ్ ఆఫ్ మెజారిటీ. అంటే రాటిఫికేషన్ అంటే ఐ మీన్ భర్తీ చేయటం. అంటే సపోజ్ ఒక మైనర్ 14 ఏళ్ళ వయసు అప్పుడు ఏదన్నా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు, వాడు 10 ఏళ్ళ తర్వాత 24 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఓ ఫారిన్ కంట్రీ వెళ్ళి 1 కోట్లాది రూపాయలు సంపాదించాడు, అయినప్పటికీ కూడా తను 14 ఏళ్ళ వయసులో చేసినటువంటి 1 లక్ష రూపాయల అప్పుని మళ్ళీ చట్టరీత్యా ఆ 24 ఏళ్ళ వయసులోనో 64 ఏళ్ళ వయసులోనో భర్తీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి రెస్టిట్యూషన్లో అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎలా అయితే లేదు, అలాగే మైనర్తో జరిగినటువంటి అగ్రిమెంట్ అబ్జల్యూట్గా వాయిడ్ అవుతుంది కాబట్టి, వాయిడ్ అబ్మినిషియో అవుతుంది కాబట్టి అందువలన, సో ఇలాంటి అగ్రిమెంట్స్కి కాంట్రాక్ట్గా చట్టరీత్యా కూడా వ్యాలిడిటీ లేవు, అబ్జల్యూట్ వాయిడ్ అయ్యేటువంటివి కాబట్టి, సో మైనర్తో అగ్రిమెంట్ రాటిఫికేషన్ ఉండదు. అంటే వాడు పెద్దవాడైన తర్వాత సో వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సిన అవసరం లేదు, అంటే కోర్టులు వాటిని తర్వాత కూడా ఎన్ఫోర్స్ చెయ్యవు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఆర్ముగం వర్సెస్ దురాయ్ సింగర్ తేవర్ అనే కేసులో మనకి చెప్పడం ఏం జరిగిందంటే, ఇట్ వాజ్ హెల్డ్ నో రాటిఫికేషన్ క్యాన్ బి మేడ్ ఇన్ ఏ వైడ్ ట్రాన్సాక్షన్ ఆర్ వేర్ ద ప్రామిసర్ హ్యాస్ నో కెపాసిటీ వెన్ హీ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. సో మైనస్ విషయంలో రాటిఫికేషన్ ఉండదు. ఎందువలన అంటే కారణం ఏంటంటే ఇది వైడ్ ట్రాన్సాక్షన్ అవుతుంది లేదా అది ప్రామిసర్ హ్యాస్ నో కెపాసిటీ, ఎవడైతే వాగ్దానం చేశాడో ఆ పని చేస్తానని చెప్పి ఆ పనికి సంబంధించి అతనికి అర్హత లేదా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవటం కాబట్టి అందువలన దానికి రాటిఫికేషన్ ఉండదు అనేది మనకి ఈ కేసు ఆర్ముగం కేసు ద్వారా మరోసారి స్పష్టం చేయడం జరిగిందనమాట. ద రూల్స్ ఆఫ్ ఎస్టోపెల్. సో ద రూల్ ఆఫ్ ఎస్టోపెల్ అండర్ సెక్షన్ 115 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డస్ నాట్ అప్లై టు ఏ మైనర్. సో యూజువల్గా మనం ఎస్టోపెల్ అంటే ఏంటి, సో ఐ మీన్ ఏదైతే మనం ఒక ప్రామిస్ చేశామో, ఏదైతే ఒక వార్డ్ని మనము స్పీక్అవుట్ చేశామో, ఆ వార్డ్ని ఓకేనా కమిట్ అయి ఉండాలి, అంటే దట్ మీన్స్ ఆ ప్రామిస్కి మనం బైండ్ అయి ఉండాలి. అంతేగాని దాన్ని మాట మార్చి మళ్ళీ మనం నేను అన్నమాట అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు అని వాదన చేసేటువంటి అవకాశం లేదన్నమాట. దాన్నే మనం రూల్ ఆఫ్ ఎస్టోపెల్ అంటాం. రూల్ ఆఫ్ ఎస్టోపెల్ అంటే ఐ మీన్ నాట్ హ్యావింగ్ రైట్ టు డినై దట్, అంటే నువ్వు మొదట ఏదైతే అంగీకరించావో దానికే కట్టుబడి ఉండాలి, తప్పితే మాట మార్చవద్దు అని చెప్పే రూల్నే మనం ఎస్టోపెల్ అంటాం. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మనకి 115 నుంచి 117 వరకు ఉన్నటువంటి ప్రొవిజన్స్లో ఈ ఎస్టోపెల్ రూల్ గురించి చెప్పడం జరిగింది. అయితే మైనర్ తను చిన్నప్పుడు మైనర్గా ఉన్నప్పుడు తను ఏదైతే ఒక ప్రామిస్ చేశాడో, అంటే తను ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఆ తర్వాత ఓకేనా మైనర్ అని చెప్పి, నిజానికి అతను మేజర్ అని చెప్పి ఎంటర్ అయ్యాడు కానీ మైనరే, వాస్తవానికి అతను మైనరే, నిజానికి మైనరే కానీ అతను ఎదుటి వ్యక్తిని మేజర్ని అని చెప్పాడు. అంటే ఇప్పుడు మాట తప్పాడు కాబట్టి నేను మైనర్ అని చెప్పుకున్నాడు కాబట్టి నో, నువ్వు అంతకుముందు మేజర్ అని చెప్పావు కాబట్టి మేజర్గానే లైబుల్ అని చెప్పి కోర్టు చెప్పదు. అంటే సో మైనర్ మాట తప్పచ్చు, ఎందుకని వాడు నిజంగా మైనర్ కాబట్టి. సో కాబట్టి మైనర్ ఏదైనా అబద్ధం చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా వాడు అబద్ధానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, నిజానికి వాడు మైనర్ కాబట్టి మైనర్గానే అగ్రిమెంట్ వాయిడ్ అయిపోతుందని చెప్పేటువంటి రూలే రూల్ ఆఫ్ ఎస్టోపెల్. రూల్ ఆఫ్ ఎస్టోపెల్ కింద ఇక్కడ మైనర్ అప్లై కాదు అని చెప్తున్నాం. ద రూల్ ఆఫ్ ఎస్టోపెల్ అండర్ సెక్షన్ 115 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డస్ నాట్ అప్లై టు ఏ మైనర్. రూల్ ఆఫ్ ఎస్టోపెల్ డస్ నాట్ అప్లై టు మైనర్. మైనర్కి రూల్ ఆఫ్ ఎస్టోపెల్ రూల్ అప్లై కాదు. He can plead infancy or
మైనారిటీ. వాడు ఏమని వాదించవచ్చు అంటే, అంతకుముందు మేజర్ అని చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా నేను మైనర్నే, నేను మైనర్నే అని చెప్పి తను వాదించుకోవచ్చు అనమాట, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎ కాంట్రాక్ట్. సో ఆ కాంట్రాక్ట్ని వాడు పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఐ మీన్ అవాయిడ్ చేసే ఉద్దేశంతో ఆ విధంగా మైనర్ అనేటువంటి వాడు తన యొక్క ఇన్కెపాసిటీని, ఇన్ఫాన్సీని, ఐ మీన్ వాడు వాదించవచ్చు, ప్లీ చేయొచ్చు. ఈవెన్ దో హీ ఎంటర్డ్ బై ఫాల్స్ రిప్రజెంటేషన్, తను అబద్ధమే చెప్పి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పటికీ మేజర్ అని చెప్పి అయినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ చట్టము ఆ మైనర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ అతను నేను మైనర్ని కాబట్టి కాంట్రాక్ట్ నేను పెర్ఫామ్ చేయనని చెప్పి అతను వాదించవచ్చు అనమాట, ఆ ప్రకారం కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. నవాబ్ సాదిక్ అలీ ఖాన్ వర్సెస్ జాయ్ కిషోర్ కేసుని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, ద లయబిలిటీ ఆఫ్ ది మైనర్ ఫర్ నెసెసరీస్ అండర్ సెక్షన్ 68 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ దట్ వేర్ ఏ పర్సన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్ అండ్ సప్లైస్ ఆల్ ది నెసెసరీస్ టు ఏ మైనర్ సూటెడ్ టు హిస్ కండిషన్ ఈజ్ ఎంటైటిల్ ఫ్రమ్ ది ప్రాపర్టీ ఆఫ్ సచ్ మైనర్ పర్సన్. ఇక్కడ ఇప్పుడు దాకా నేను ఏమని చెప్పడం జరిగింది, మైనర్కి కెపాసిటీ లేదు, మైనర్ ప్రామిస్ చేసినా అది వ్యాలిడ్ కాదు, మైనర్కి రూల్ ఆఫ్ ఎస్టోపిల్ అమలు కాదు, రూల్ ఆఫ్ రెస్టిట్యూషన్ అమలు కాదు, అంటే రీస్టోర్ చేయాల్సిన పని లేదు, కాంపెన్సేట్ చేయాల్సిన పని లేదు అని, మైనర్కి బాధ్యత లేదు, మైనర్తో జరిగిన అగ్రిమెంట్ చెల్లదు 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 అని చెప్పాను కదా, కానీ దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడు చెప్పిపోయేది ఇందాకటి వాటికి భిన్నమైంది, అంటే మైనర్ లయబుల్ కాదు, కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదు అని చెప్పాను కదా. బట్ ఇక్కడ మట్టికి ఇప్పుడు చెప్పబోయే ప్రొవిజన్లో, ఇప్పుడు చెప్పబోయే సంఘటనలో మైనర్తో అగ్రిమెంట్ వ్యాలిడ్ అవుతుంది, ఆ మైనర్తో అగ్రిమెంట్ని కాంట్రాక్ట్గా మనం ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పి ఇండియన్ కాంట్రాక్ట్లోనే మనకి సెక్షన్ 68 అనే ప్రొవిజన్ కనుక మీరు పరిశీలించినట్లయితే అండర్ సెక్షన్ 68 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఏమని చెప్పడం జరిగిందంటే దట్ వేర్ ఏ పర్సన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్, ఎప్పుడైతే ఒక వ్యక్తి మైనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అండ్ సప్లైస్ ఆ కాంట్రాక్ట్ ద్వారా అతను సరఫరా చేశాడు, ఆల్ ది నెసెసరీస్ అండర్లైన్ చేసుకోండి, ఆల్ ది నెసెసరీస్ టు ఏ మైనర్ సూటెడ్ టు హిస్ కండిషన్, అంటే మైనర్ తను బతకటానికి తను ప్రాణంతో ఉండటానికి ఏవైతే సూట్ అవుతున్నాయో, ఏవైతే సరిపడుతున్నాయో, అతను మైనర్ జీవించడానికి కావాల్సినటువంటి ఆ వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఆ అదర్ పార్టీ కాంట్రాక్ట్ ద్వారా మైనర్కి అందించినట్లయితే, సప్లై చేసినట్లయితే, అలాంటి సందర్భంలో వాడు బతకటానికి ఇచ్చాడు కాబట్టి, మరి నువ్వు బతకటానికి తీసుకున్నావు కాబట్టి నువ్వు ఓకేనా, అలాంటి వాటికి సంబంధించి నువ్వు మైనర్ అయినా కూడా అది ధర్మం కాబట్టి నీ దగ్గర ఆస్తులు ఉన్నట్లయితే నీ ప్రాపర్టీ ద్వారా వాటిని ఐ మీన్ కాంపెన్సేట్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది అనమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఓకేనా ఏం తెలుసుకోవాలి మనం, సో ఇఫ్ ఆల్ ది సప్లైస్ ఓకే నెసెసరీస్ టు ఏ మైనర్ సూటెడ్ టు హిస్ కండిషన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఫ్రమ్ ది ప్రాపర్టీ ఆఫ్ సచ్ మైనర్ పర్సన్, అంటే మైనర్ దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నట్లయితే కనుక అతని ఆస్తి నుంచి, అతని మైనర్ యొక్క ఆస్తి నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. మనం అంటే ఇక్కడ ఆ నెసెసరీస్ మైనర్కి సప్లై చేసినప్పుడు, అతనికి తిండి లేనప్పుడు మనం ఆహారాన్ని సప్లై చేసిన, అతని వైద్యం కోసం నెసెసరీస్ అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఫ్యూనరల్ తండ్రో తల్లిలో చనిపోయినప్పుడు ఆ దహన సంస్కారాలకి, లేకపోతే బరికి సంబంధించి ఐ మీన్ ఆ సంస్కారాలకు సంబంధించినటువంటి డబ్బు కావచ్చు, లేదా ఏదైనా వాడి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కావచ్చు. సో చదువుకి కానీ ఆరోగ్యానికి కానీ ఇంకేదైనా సంస్కారం కార్యక్రమాలకు కానీ ఇట్లాంటి వాటికి అవి లేకపోతే మైనర్ జీవించలేడు కాబట్టి, అలా మైనర్కి నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, సేవలు ఏవైతే ఉంటాయో, అలాంటివి సప్లై చేసినప్పుడు ఆ మైనర్ కనుక నిజంగా అలాంటి ఆస్తి పాస్తులు కనుక ఉండి ఉన్నట్లయితే, ఆస్తి ఉంచుకొని కూడా ఎదుటి వ్యక్తి దగ్గర తీసుకొని అనుభవించడం కరెక్ట్ కాదు కాబట్టి, ఇలాంటి నిత్యావసరమైన వాటికి ధర్మమైన వాటికి నువ్వు తిరిగి చెల్లించాల్సిందే నీ ఆస్తి నుంచి. నువ్వు వ్యక్తిగతంగా లయబుల్ కావు, మైనర్గా నిన్ను ఐ మీన్ ఇంప్రిజన్ చెయ్యం, జైలుకి పంపించం, కానీ నువ్వు ఏదైతే ఎదుటి వ్యక్తి నుంచి తీసుకున్నావో దాన్ని ధర్మంగా తిరిగి ఇచ్చేయాలి, నీ ఆస్తి పాస్తుల నుంచి చెల్లించాలని చెప్తుంది అనమాట. సో సెక్షన్ 68 ద్వారా హెన్స్ ద మైనర్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ పర్సనల్లీ బట్ హిజ్ ప్రాపర్టీ విల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 68 ద కాంట్రాక్ట్ ఆఫ్ మైనర్ విల్ బి వ్యాలిడ్.
అంటే ఎప్పుడు? ఇఫ్ ద నెసెసరీ సప్లై టు ఏ మైనర్ సూటెడ్ టు హిస్ కండిషన్, అతని అవసరాలకి సరిపడేటువంటి ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో ఆ నిత్యావసరాలని సప్లై చేస్తూ కాంట్రాక్ట్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో మైనర్ లైబుల్ అవుతాడు అని చెప్పి మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 68 చెప్తుంది. ఇప్పటి వరకు మనం ఓకేనా జనరల్గా మైనర్ లైబుల్ కాడు అని చెప్పేటువంటి ప్రొవిజన్స్ని మాట్లాడుకున్నాం. కెపాసిటీకి సంబంధించి సెక్షన్ 11, 12 అన్నీ కూడా మనం ఉదహరించుకున్నాము. అయితే సో మైనర్కి లైబిలిటీ ఉన్నది, మైనర్ లైబుల్ అవుతాడు, కాంట్రాక్ట్ వ్యాలిడ్ అనేటువంటి ఎక్సెప్షన్ మాత్రం మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 68 చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ గుజోబా తులసిరామ్ వర్సెస్ నీలకంఠాయ్ అనే కేసును కనుక పరిశీలించినట్లయితే ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై ది గార్డియన్ ఆఫ్ ద మైనర్ అండ్ ఫర్ ది మైనర్స్ బెనిఫిట్ కెన్ బి స్పెసిఫికల్లీ ఎన్ఫోర్స్డ్. సహజంగా సో ఒక కాంట్రాక్ట్ జరిగింది ఇక్కడ, ఏంటి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై ది గార్డియన్ ఆఫ్ ద మైనర్ అండ్ ఫర్ మైనర్స్ బెనిఫిట్. అయితే మైనర్కి సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు గార్డియన్లు ట్రాన్స్ఫర్ చేయడానికి అమ్మటానికి వీల్లేదు, అయినప్పటికీ మైనర్కి ఏదైనా అవసరం అయితే ఇవి నెసరీ కదా, కాబట్టి ఆ స్పెసిఫిక్గా అలాంటి బెనిఫిట్స్ కోసం మైనర్ బెనిఫిట్ కోసం కనుక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అది ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పి మనకి చెప్తుంది అనమాట. ఇఫ్ ద మైనర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎన్ ఏజెంట్, ఒకవేళ మైనర్ ఏజెంట్గా అపాయింట్ చేయబడ్డట్టయితే, అంటే సపోజ్ నేను మేజర్ని, ఐ మేజర్ అబౌట్ 47 ఇయర్స్, ఇప్పుడు ఐ మీన్ నేను నా తరపున ఒక వ్యక్తిని నా పని చేయటానికి నేను అపాయింట్ చేసుకున్నాను, ఆ వ్యక్తి వయసు దురదృష్టవశాత్తు 16 సంవత్సరాలు అనుకుందాం, మరి ఆ మైనర్ ఏజెంట్గా ఉంటే ఏమవుతుంది? కాంట్రాక్ట్ మీరేమనుకుంటారంటే యూజువల్గా అయ్యో మైనర్తో అగ్రిమెంటా అది వ్యాలిడ్ కాదు కదా అనుకుంటాం, కానీ ఇక్కడ ఆ కాంట్రాక్ట్లో మైనర్కి లైబిలిటీ అయితే ఉండదు. దెర్ విల్ బి నో పర్సనల్ లైబిలిటీ ఆన్ మైనర్, మైనర్ కెనాట్ బి అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. ఇంకొక విషయం కూడా, కొత్త విషయం కూడా చెప్తున్నాం ఇక్కడ. సో మైనర్ని ఆ ఏజెంట్ కాంట్రాక్ట్లో వ్యాలిడే కానీ ఓకేనా, కాకపోతే మైనర్కి పర్సనల్ లైబిలిటీ ఉండదు. కాకపోతే మైనర్ని ఇంకొక కొత్త విషయం ఇది, మైనర్ ఒకవేళ ఐ మీన్ ఏదైనా అప్పులు చేసి దివాలా తీసినట్లయితే వాడు అప్పులు 100,000 రూపాయలని, ఆస్తి చూస్తే 100 ఉంది, ఇప్పుడు మైనర్ కోర్టుకు వెళ్ళి అయ్యా నేను 100,000 అప్పు తీర్చలేను నన్ను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయండి, నేను కోర్టుకి వెళ్ళి సూట్ ఫైల్ చేస్తే ఐ మీన్ ఇన్సాల్వెంట్ పిటిషన్ ద్వారా మైనర్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తారా? అసలు వాడి కెపాసిటీనే లేదు కదండి, వాడు అప్పు చేసినా ఓకేనా, దట్ మీన్స్ మైనర్ కెపాసిటీలో చేసినట్లయితే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు, అది ఎట్లాగో కోర్టు ఎన్ఫోర్స్ చేయదు, అందువలన ఆ అప్పులు అప్పులే కాదు కాబట్టి అందువలన కోర్టులు మైనర్గా ఉన్నప్పుడు ఐ మీన్ కోర్టులు మైనర్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయవు. సో ఏ మైనర్ కెన్ నాట్ బి అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్, ఏ మైనర్ కెన్ నాట్ బి అడ్జడ్జ్డ్ అంటే తీర్పు చెప్పటం ఓకేనా, కోర్టు ఎప్పుడు కూడా మైనర్ని సో నువ్వు దివాలా తీసావు అని చెప్పి ఇన్సాల్వెంట్ అని చెప్పి తీర్పు చెప్పదు, ఆర్డర్ పాస్ చేయదు. సో మైనర్ కెన్ నాట్ బి అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్, ఏ మైనర్ బీయింగ్ ఇన్కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ కెన్ నాట్ బి ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ద కంపెనీ. ఇంకొక విషయం కూడా ఇక్కడే కంక్లూజన్లో చెప్తున్నట్టున్నాడు, ఏ మైనర్ బీయింగ్ ఇన్కాంపిటెంట్, వాడు అర్హులైన బీయింగ్ ఇన్కాంపిటెంట్ అనర్హత కారణంగా, అంటే కెపాసిటీ లేకపోవటం కారణంగా అందువలన ఒక కంపెనీలో వాడు షేర్ హోల్డర్ కాలేడు. సార్ షేర్స్ పర్చేజ్ చేశారంటే వాళ్ళ తాతగారు వీడి పేరుతో కొనాడండి, ఆఫ్ కోర్స్ హీ హోల్డ్ ది షేర్స్ ఆన్ హిజ్ నేమ్ బై హిజ్ గార్డియన్. సో గార్డియన్ ద్వారా షేర్లు కొన్నప్పటికీ కూడా అతను ఆస్తికి వారసులు అవుతున్నాడు తప్పితే, బట్ హీ కెన్ నాట్ బికమ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ దట్ కంపెనీ. అతను కంపెనీ మెంబర్గా ఐ మీన్ షేర్ హోల్డర్గా ఐ మీన్ చట్టం కింద రికగ్నైజ్ చేయలేమన్నమాట. కంక్లూజన్, ఇన్ ది ఐ ఆఫ్ లా మైనర్ ఈజ్ ఎ బెనిఫిషియరీ, ద ఎయిమ్ ఆఫ్ ద లా ఈజ్ టు ప్రొటెక్ట్ ద మైనర్స్ ఇంట్రెస్ట్ యాజ్ హీఈస్ ఇన్కాపబుల్ ఆఫ్ నోయింగ్ ద కంప్లీట్ నేచర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మేడ్ బై హిమ్. చూడండి, చట్టం దృష్టిలో మైనర్ ఈజ్ బెనిఫిషియరీ, మైనర్ ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ఓకేనా, ద ఎయిమ్ ఆఫ్ ద లా ఈజ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం టు ప్రొటెక్ట్ ది మైనర్స్ ఇంట్రెస్ట్, మైనర్ యొక్క హక్కుల్ని కాపాడటమే చట్టం యొక్క ఉద్దేశం, యాజ్ హీఈస్ ఇన్కేపబుల్. ఎందుకని చట్టం అలా మైనర్ని కాపాడుతుంది, మైనర్ హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే యాజ్ హీఈస్
ఇన్కాపబుల్ ఆఫ్ నోయింగ్ ద కంప్లీట్ నేచర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మేడ్ బై హిమ్. అతను ఏ కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడో దాని యొక్క స్వభావం, అది అతనికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి విషయం ఆ మైనర్ గమనించే స్థితిలో లేడు. తనకి అంత జ్ఞానం లేదు కాబట్టి అందువలన అతని ఇన్కెపాసిటీకి మైనారిటీకి ఓకేనా ఆ కోర్టులు చట్టం అనేవి అతన్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఇట్ ఈజ్ వెల్ అండ్ గుడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద మైనర్. కాబట్టి ఇలా మైనర్ని ప్రొటెక్ట్ చేయటం అనేది ఏదైతే ఉందో, మైనర్స్ అగ్రిమెంట్ని వాయిడ్ చేయటం ఏదైతే ఉందో అది సో మైనర్కి ఒక రక్షణ కవచం లాగా మైనర్ని కాపాడేందుకు మాత్రమే ఉంటుంది. ద కోర్ట్ డెలివర్స్ ది జడ్జిమెంట్స్ ప్రొటెక్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మైనర్స్ టిల్ హీ అటైన్స్ ద మెజారిటీ. కాబట్టి మైనర్ మెజారిటీ వచ్చేంత వరకు జరిగే కాంట్రాక్ట్లన్నీ కూడా వాటిని చెల్లకుండా చేసి మైనర్ని ఈ ప్రకారం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయన్నమాట. ఇట్ ఈజ్ నాట్ ద ఎయిమ్ టు లా టు కాజ్ డ్యామేజ్ టు ది అదర్ పార్టీ. అంటే మైనర్ని కాపాడతామంటే అదర్ పార్టీని వేరే వాళ్ళని ఐ మీన్ డ్యామేజ్ చేద్దాం నష్టం చేద్దామని కాదు. హూ ఎంటర్డ్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ బట్ ఇట్ ఈజ్ ఫర్ టూ రీజన్స్. సో అదర్ పార్టీని నష్టం చేసి మైనర్ని అంటే ఒక పార్టీకి న్యాయం చేసి ఇంకొక పార్టీకి అన్యాయం చేయటం అని కాదు. మీకు సహజంగా ఒక డౌట్ రావచ్చు, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటే అందరికీ ఒకే న్యాయం కదా, సో ఒకరికి ఒక న్యాయం మరొకరికి ఒక న్యాయం కాదు కదా, మన భారతదేశంలో ఇలా ఎందుకు ఉంది అని మీకు డౌట్ రావచ్చు. చట్టం ముందు అందరూ సమానమే కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. కానీ మైనర్కి వచ్చేసరికి అతనికి మెచ్యూరిటీ లేదు, అతనికి ఆ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు దాని ప్రయోజనం ఏంటి, తనకి అది నష్టం జరుగుతుందా లాభాన్ని ఇస్తుందా అనేటువంటి అవగతం చేసినటువంటి ఆ పరిస్థితి అతనికి లేదు. కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ కెన్ నాట్ బి ఎన్ఫోర్స్డ్ అగెన్స్ట్ ఎ మైనర్ యాజ్ ఇట్ ఈస్ వాయిడ్ అండ్ వేర్ ఇట్ కాజెస్ లాస్ టు మైనర్. ఆల్రెడీ చట్టమే ముందే డిక్లేర్ చేసింది, నాన్న మీరెవరు మైనర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పింది. అయినా కానీ మనం బుద్ధి లేకుండా కాంట్రాక్ట్లోకి మైనర్తో ఎంటర్ అయినట్టయితే చట్టం వద్దన్న పని మనం చేస్తున్నాం కాబట్టి అందువలన చట్టాలు ఆ అగ్రిమెంట్ని ఎన్ఫోర్స్ చేయవు. మైనర్తో జరిగే అగ్రిమెంట్ని ఐ మీన్ సో మైనర్కి అగెనిస్ట్గా మైనర్కి వ్యతిరేకంగా మైనర్ని నష్టపరిచే లాంటి అగ్రిమెంట్స్ని కోర్టులు అమలు చేయవు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ వార్నింగ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ ఏ మైనర్. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, దేనికి సంబంధించి ఎవరు కూడా మైనర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వదు. ఎందుకని మైనర్ని మీరు లైబిల్ చేస్తే, మైనర్ని మీరు బాధ్యుని చేస్తే అలా చట్టం అతని మీద ఆబ్లిగేషన్స్ పెట్టి అతన్ని ఇబ్బంది పెట్టడానికి అంగీకరించదు. కాబట్టి ఇది నిజంగా ఒక హెచ్చరిక, ఆ ప్రకారం మైనర్ని మైనర్ హక్కుల్ని ఇలా కాపాడటం మైనర్ల యొక్క ఐ మీన్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ దట్ మైనర్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతో ఓపిక్గా ఇప్పటి వరకు మైనర్స్ కెపాసిటీ కాంట్రాక్ట్లు అలాగే మైనర్స్తో కాంట్రాక్ట్ వ్యాలిడిటీ గురించి ఎన్నో విషయాల్ని మీరు సవివరంగా తెలుసుకున్నందుకు మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్.